చాలా బాగుంది. కానీ అందరికీ ఒకటైతే విషయం చెప్తున్నా, డైరెక్టర్ గారు శంకర్ గారు పేరు పడిన తర్వాత అందరూ వెళ్ళిపోతారేమో, వెళ్ళకండి. ఎందుకంటే అసలు సినిమా అక్కడే స్టార్ట్ అయిందనమాట, 10 మినిట్స్ ఉంటుంది ఇంకా. మీరు అందరూ పేర్లు పట్టాయి కదా, అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతారేమో, వెళ్ళకండి. ఇండియన్ 2 సినిమా నిజంగా చాలా బాగుంది. మన ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పారనమాట, ఒకటే ప్రతి ఒక్కటి. కానీ చాలామందికి ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మన ప్రాబ్లం అంటే మన మీద ఎవడైనా చెడుగా ఉంటే అది మనకి చేదుగానే ఉంటుంది కదా, ఆ చేదుగానే ఉంటుంది. కానీ సినిమాను మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి చిన్న ప్రాబ్లం బాగా చెప్పాడు. అసలు సాంగ్స్ సాంగ్స్ ఏం లేవు, కానీ సాంగ్స్ మనకు అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, సాంగ్స్ లేవు. ఏడుపు తెప్పించే సీన్లు అయితే చేశాడు, నిజంగా సూపర్. మనకి ఈ సినిమాకి కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అనమాట. ఫైట్ సీన్స్ అయితే లేదు, నీకు ఎప్పుడని చెప్తున్నా కదా, మన చెడు మనకి ఏదైతే ఉంటుందో అది చెప్తే ఎవరికే చేదుగానే ఉంటుంది. అందరికీ అందరూ నాకు కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడూ చూసాండ్రా అన్నాడు. ఇప్పుడు నేను చూసాను ల్యాగ్ నాకు అనిపించింది, కానీ ల్యాగ్ అనేది పక్కన పెడితే ఆ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేయాలి అనేది అందరూ అయితే మన భారతీయులుగా ఈ భారతీయుడు 2లో మనం కూడా భారతీయుడిగా ఎంత పర్సెంట్ అదే భారతీయుడు 1తో పోలిస్తే ఇది బాగా హైగా ఉందన్న. ఇంకోటి మ్యూజిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, కొంచెం ల్యాగ్. ఎందుకంటే నీకు చెప్తున్నా కదా, సినిమా స్టోరీ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 100 ప్రాబ్లమ్స్ చెప్పారు అనమాట. నిజంగా నేను ఉదయాన్నే 6 గంటలు లేచి వచ్చా.